దుబ్బాకా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ హేమరాజు సింగ్ తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ హేమరాజ్ సింగ్, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ దుబ్బాకా. ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మన దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు అన్ని రకాలుగా జరుగుతున్నాయి, అన్ని సర్జరీస్ చేస్తున్నాం మనం, అదేవిధంగా సిజేరియన్ సెక్షన్స్ కూడా అన్ని మనం చేస్తున్నాం, నార్మల్ డెలివరీస్ కూడా చేస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని అందరూ చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, జిల్లాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా ఎవరికి హాస్పిటల్లో ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరిని అడిగితే కూడా నా దృష్టికి తీసుకురావాల్సింది కోరుతున్నా. అదేవిధంగా ఇప్పుడు సీజనల్ డిసీజెస్, డయేరియా, డెంగ్యూ ఫీవర్స్, వామిటింగ్స్, నార్మల్ ఎంటరిక్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం కూడా జరుగుతున్నది. అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మా ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అన్ని విధాలుగా మేము మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. దయచేసి యూజ్ చేసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్స్ పోకండి, డబ్బులు వృధా చేసుకోకండి, ఇక్కడికే రండి మా హాస్పిటల్.